గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్న మహేశ్వర్ రెడ్డి, దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలన్న పొన్నం. కేసీఆర్ వల్లే రాష్ట్రంలో కరువు ఛాయలు, 100 రోజుల్లోనే 4 హామీలు అమలు చేశామన్న కోమటిరెడ్డి. నాయుడుపేటలో ప్రజాగళం సభ, హాజరైన చంద్రబాబు, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. అనంతపురం జిల్లాలో ప్రవేశించిన జగన్ బస్సు యాత్ర, సాయంత్రం ధర్మవరంలో సభ. ఏపీలో 9 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్, ఏప్రిల్ 1న అభ్యర్థుల ప్రకటన. బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు, చైర్మన్గా రాజ్నాథ్, కన్వీనర్గా నిర్మల. నాయుడుపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా, అదే కాదు నెల నెల 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా, మిమ్మల్ని బాగా చదివించి అమ్మా నాన్న చూస్తే నాకు బాధేస్తుంది. ఇప్పుడు కూడా మీకు ఉద్యోగం రాకుండా వాళ్ళు కూలి చేసుకునే డబ్బులు మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఆలోచించేది, ఈ 3,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు మీకు అండగా ఉంటా, ఇంకో పక్క మెగా డిఎస్సి ఇస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, పరిశ్రమలు తెస్తా. అన్నింటికంటే ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను. ఇది సమ్మతేనా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను. ఇప్పుడు నాయుడుపేట ఉంది, నాయుడుపేటలో ఒక ఐటీ పార్క్ పెడతాం, కంపెనీలు వచ్చి వాళ్ళు ప్రారంభించమంటాం, ప్రపంచంలో ఉండే కంపెనీతో అనుసంధానం చేస్తాం. మా తమ్ముళ్ళు నాయుడుపేటలో కూర్చొని ప్రపంచంలో అన్ని కంపెనీలకు మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. ఇంటింటికి మంచినీరు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, పింఛన్ నేనే ఇచ్చా, జ్ఞాపకం ఉందా మీకు? 200 రూపాయల పింఛన్ 2,000 చేసింది ఎవరు? ఎవరని అడుగుతున్నా? ఈ కొత్త బిచ్చి గారు చెప్తున్నాడు నేను చేయలేదంట, ఈయన చేశాడంట. అబద్ధాలు చెప్పడంలో చాలా దిట్టయితను, ఇదే పని చేస్తాడు. అందుకే ఒరిజినల్గా పెన్షన్ ప్రారంభించింది కూడా తెలుగుదేశం పార్టీనే. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 35 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షను నేను 2,000 రూపాయలు తీసుకెళ్ళా. ఈరోజు చెప్తున్నా 4,000 రూపాయలు ఇస్తాం మీ అందరికీ. అంతేకాదు ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదల తారీఖు ఇస్తాం. 3 నెలలు మీరు తీసుకోకపోయినా బయట పోతే మీరు వస్తానే 3x4 12,000 ఒకేసారి ఇస్తాం. కోతలుండవు, ఆంక్షలుండవు. ఇది పేదవాడి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాను, అది నా కమిట్మెంట్. అది ఇంకో పక్క అన్నీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా. నేను 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాను, పరిపాలన తెలిసిన వ్యక్తిని. 14 సంవత్సరాల్లో ఎంత పనిచేశానో రేపు 5 ఏళ్లలో దానికంటే ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, సూళూరుపేటలో ఒక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, 2 సార్లు గెలిపించారు. ఒక తట్ట మట్టేశాడా ఎక్కడన్నా? ఒక చిన్న అభివృద్ధి చేశాడా ఎక్కడన్నా? అతనికి అభివృద్ధి అంటే తెలుసా అని అడుగుతున్నా.
మూడోసారి కావాలంటున్నాడు. ఎందుకంటే పాపాల పెద్దిరెడ్డికి బినామీ మీ స్వర్ణముఖి నదిలో ఇసుక దందా చేయడం ఆయన బాధ్యత. ఆ ఇసుక దోచుకోవడానికి వీళ్ళని అడ్డంగా పెట్టుకుంటున్నాడు. అందుకే మొన్న సత్యవేడ ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యి ఆదిమూలం చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ దోపిడీకి నేను అనుమతించనని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వాళ్ళే పెట్టుకుంటున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ గంజాయి వ్యాపారం ఉందా లేదా? బెట్టింగ్ ఉందా లేదా? ఎవరు కారణం దీనికి? ఇంకో పక్క గ్రావెల్ దందా ఉందా లేదా? బియ్యం అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతుందా లేదా? లిక్కర్ దందా ఉందా లేదా? తమిళనాడు నుంచి మద్యం వస్తా ఉందా లేదా? శ్రీ సిటీకి మనం పరిశ్రమలు తెస్తే వీళ్ళు పేకాట క్లబ్బులు తెచ్చారు. వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కాలే. ఇవన్నీ చూస్తూ ఉంటే స్వర్ణముఖి కాళింగ నదిని ఏటీఎంగా తయారు చేశారు. ఎనీ టైం డెలివరీ, ఇక్కడి నుంచి 24 గంటలు లూటీ, అవునా కాదా? మొత్తం ఊడ్చేశారు. ఇంకెక్కడ భూగర్భ జలాలు కూడా లేవు. ఒకప్పుడు మీరందరూ అడిగేవాళ్ళు, కొంత మన తమ్ముడు భూకంపం కూడా వచ్చింది, భూమి ఉంది వేస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు? ఎక్కడ చూసినా కేజీఎఫ్లు తయారు చేశారు. కొండలన్నీ మింగేశారు, ఆనకొండలు, నదులన్నీ మొత్తం ఊడ్చేశారు ఇసుకే లేకుండా. ఎక్కడ నీళ్ళు నిలుస్తున్నాయా మీ ఊర్లో? మీ బావుల్లో నీళ్లు ఉన్నాయా? ఇప్పుడు మీ బోర్లో నీళ్లు వస్తున్నాయా? అది ఒకప్పుడు ఉండేదా? ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెషిన్లు పెట్టకూడదు, లేబరే చేయాలి, ఇంత లెవెల్ కంటే తీయకూడదు, భూగర్భ జలాలు ఉండాలి, చెక్ డ్యాములు కట్టాం, అన్నీ చేసి ఆ రోజు ముందుకు పోతే అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మత్స్యకారులు ఇక్కడ కొంత అడిగారు పులికాట్ ముఖద్వారం వద్ద పూడికి తీయాలని. ఎప్పుడో మన మత్స్యకారులకి తమిళనాడు మత్స్యకారులు గొడవలు ఉంటాయి. నాకు అర్థమైంది, మీకు న్యాయం చేసే బాధ్యత మత్స్యకారులకు అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. వాటర్ గ్రిడ్ పెడతాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, వేముగుంట పాలెంలో పొర్ల కట్లు మరమ్మతు చేయమన్నారు, అవి కూడా చేపిస్తాం. స్వర్ణముఖి మొత్తం ఒకప్పుడు ప్రారంభించాను, చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచడానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళో ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, మీకందరికి అనుమానం ఉంటుంది మీకు ఓటేస్తే ఏమవుతుందని. మాకు ఓటేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఓటేస్తే మీ పంటలకు గిట్టుబాటు వస్తుంది, మీ పొలాలకు నీళ్లు వస్తాయి, మాకు ఓటేస్తే మహిళలకు భద్రత ఉంటుంది, మహిళా సాధికారత వస్తుంది, మాకు ఓటేస్తే కరెంటు ఛార్జీలు మద్యం ధరలు నియంత్రణ. ఓవైపు సీఎం జగన్ మేమంతా సిద్ధమంటూ ఉంటే, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని సైతం వారాహి ఎక్కి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు పిఠాపురంలో జనసేనాని పర్యటన కొనసాగనుంది. సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలు బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్,
థ్యాంక్ యూ మురళి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక పిఠాపురంలో అయితే ఈరోజు సందర్శించి పిఠాపురం అయితే వచ్చారు. ఆయన ఎలిపేటలో దిగిన తర్వాత ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ ఇంటికి అయితే వెళ్ళి ఆయనతో అయితే కొంతసేపు మాట్లాడిన తర్వాత గోకుల్ గ్రాండ్ అనే హోటల్ అయితే ఆయన బస చేశారు. అయితే ప్రధానంగా ఈ రోజు అయితే కనుక ఉదయం ఆయన 12 గంటలకి హెలిపాడ్ నుంచి డైరెక్ట్ గా శ్రీపాద వల్లభుని సన్నిధిలో అయితే కనుక పూజలు చేసి వారాహి వాహనాన్ని కూడా పూజలు చేసి అక్కడ దత్తాత్రేయుని సందర్శిస్తారని చెప్పేసి షెడ్యూల్ అయితే ఖరారైంది. కానీ ఎటువంటి పర్మిషన్స్ లేవు అని చెప్పేసి అయితే కనుక షెడ్యూల్ అయితే మార్పు చెందినట్లుగా తెలిసింది. వసంగా 12:30కే ఈ ప్రచారానికి సంబంధించిన వాహనాలకి పూజలు అక్కడ దత్తాత్రేయుని సందర్శించడం ఇవన్నీ కూడా ఉండాల్సినవి, అవన్నీ వాయిదా పడే. అదేవిధంగా ఇప్పటికీ కూడా ఇంకా ఆ పవన్ కళ్యాణ్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ వీడి వెళ్లరని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను ముట్టుకున్న రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ మంత్రులే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారని తెలిపారు. బీజేపీలో ఎవరు చేరినా తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేరారని తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిదని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో ఏ విధంగా చేర్చుకుంటున్నారని అంటున్న ఏలేటి మహేశ్వరరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే అర్హత కుమార్రెడ్డి వెంకటరెడ్డికి లేదని, ఒకవేళ బీజేపీ ఎమ్మెల్యేలను డిస్టర్బ్ చేస్తే 48 గంటల్లోనే రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుందన్నటువంటి విషయాన్ని ఏలేటి మహేశ్వరరెడ్డి అంటున్నారు. అయితే ప్రభుత్వం ఏ విధంగా కూలుతుంది అంటే ఎమ్మెల్యేలు మారే అవకాశం ఉందన్న విషయాన్ని ఏలేటి మహేశ్వరరెడ్డితో అడిగి తెలుసుందాం. సార్, మీరు ప్రభుత్వమే కూలిపోతుంది బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే అని చెప్తున్నారు, ఏ విధంగా కూలుతుంది? చూడండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంగా ఏ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. మేము ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. ఎప్పుడైనా సరే మా భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేస్ రావాలనుకున్న రోజు, ఇంక్లూడింగ్ ఆ రోజు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గారు వచ్చినా, ఈటెల రాజేందర్ గారు వచ్చినా, రాజీనామా చేయించి బైరెక్షన్కి పంపించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కానీ ఊరికే వారి ఇమేజ్ కోసమో లేకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అబద్ధాలు చెప్పేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేనేమడుగుతున్నానంటే, మీరు గడ్కరీ గారిని మొన్న కలిశారు, అమిత్ షా గారిని కలిశారు, నడ్డా గారిని కలిశారు, దాని వెనుక మతలబ్ ఏమున్నది? మీరు మాకు టచ్లో ఉన్నారు, మీ వెంట కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా జరిగినా, వారికి పది గడ్డం ఉన్నా, ఆ కుర్చీ మీద నీకు కన్నున్నది కాబట్టి నువ్వు మాకు టచ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నావు తప్ప మా ఎమ్మెల్యేలు మీతో టచ్లో రావాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అనవసరంగా మా ఎమ్మెల్యేలని మీరు అనధికారిగా తీసుకుపోవాలన్నా అలాంటి ఎమ్మెల్యేలు మా దగ్గర లేరు. మా వాళ్ళంతా కూడా గ్రాస్ రూట్ నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రజలకెళ్ళి వచ్చినటువంటి నాయకులు. అలాంటి ఆలోచన మా పార్టీలో ఎవరికి లేదు. ఒక మేము ఎప్పుడైనా మీరు ఈరోజు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడేమో గెలిచిన వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఎట్లా తీసుకుంటారు మనం చెబుతూ కొట్టారని నువ్వే అన్నావు. ఈరోజు నువ్వే మరి నాగేంద్ర గారిని తీసుకుంటేవి రాజీనామా చేపిస్తేవా? ఈరోజు మళ్ళా ఒక మేయర్ని తీసుకుంటేవి రాజీనామా చేపిస్తేవా? ఈ రకంగా గతంలో ఒక మాట, ఈరోజు ఒక మాట మాట్లాడే ద్వంద్వ నాలిక వైఖరి మీది, నాది కాదు. మేము ఎప్పుడైనా స్వచ్ఛంగా ఉన్నాం. మీలాగా మేము ఆలోచన చేస్తే మీ ఎమ్మెల్యే మేము కింద పాఠకులు ఓపెన్ చేస్తే మీ ఎమ్మెల్యే మీ ఇక్కడ ఆగరు. ఎందుకంటే తుమ్ము దూసిపోయే ప్రభుత్వం నీది. పటిష్టమైనటువంటి 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పటిష్టమైనటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మాది. కానీ మేము అలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు, అవసరం మాకు లేదని తెలియజేస్తున్నాం.
ముఖ్యంగా అంటే మీ పార్టీలో కూడా హరీష్ కావచ్చు, తర్వాత రాజాసింగ్ అని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. హరీష్ అయితే కేవలం మీ పార్టీనే కాకుండా ముఖ్యమంత్రిని కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. తప్పేముంది, ముఖ్యమంత్రిని కలవద్దా? ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని ప్రజలకు ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేసింది. ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన నియోజకవర్గంలో చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నా నియోజకవర్గంలో నాకు పనులు ఉన్నాయి, నాకు రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, కొన్ని కాంప్లైంట్స్ ఉన్నాయి, నేను వెళ్ళాను ఇచ్చానని ప్రెస్ ముఖంగా చెప్పాడు. బహిరంగంగానే పోయి నేను సిగరెట్ పోయి కలిసిండా, లేకుంటే దాని తర్వాత ఏమైనా కండవ కప్పుకున్నా, లేకుంటే ఏడన్నా పోయి ఇళ్ళలాగా పోయేసాడు, పక్కన కుర్చీలో కూర్చొని ప్రెస్ మీట్ అటెండ్ చేసిండా. రిప్రజెంటేషన్స్ ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళి మంత్రిని కలుస్తుంటారు, పనులు ఉన్నప్పుడు మంత్రులు కలుస్తుంటారు. దానికి కూడా మీరు ముఖ్యమంత్రిని కలిసినా, ఎమ్మెల్యేని కలిసినా, మంత్రిని కలిసినా అంటే మమ్మల్ని కూడా కలుస్తారు. మరి మేము అడిగితే మరి గడ్కరీ గారిని ఎందుకు కలిసిండ్రు, లేకుంటే మొన్న ముఖ్యమంత్రి గారు పోయేసి మరి మా ప్రధానమంత్రిని కలిసిండు కదా, కలిసి మేము అంటిమా మరి మీరు ఎట్లా వచ్చి మా ప్రధానమంత్రిని కలిసిండు అని చెప్పి చోటే పోయి బడా పోయినానే కదా, మేము ఏమైనా అంటిమా దాన్ని? ఇవన్నీ చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నాము? ఇవన్నీ కూడా ఇవన్నీ స్పెక్యులేషన్స్, మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ముఖ్యంగా రాజాసింగ్ కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు అనేటువంటి వినబడుతుంది. అరే ఆయనకు వేరే రాష్ట్రంలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, వేరే రాష్ట్రంలో తిరుగుతున్నాడు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నది, కొందరికి కొన్ని రాష్ట్రాల్లో, కొందరు కొన్ని జిల్లాలో రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, వారికి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, వారు వెళ్ళారు, వాళ్ళు పార్టీ కోసమే పనిచేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఈ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున బీజేపీ కూడా తీవ్ర పరిణామాలను సృష్టిస్తుందని, అదేవిధంగా ఎమ్మెల్యేలు దూరంగా లేరు, వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేర్చే పనిలో ఉన్నారే తప్ప పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్న విషయాన్ని ఏలేటి మహేశ్వరరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. రెండు లోక్సభ స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బాలశౌరి పేరును అధికారికంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ పేరు కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇంకా పెండింగ్లో ఉన్న 3 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు చేరింది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావాహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని, త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని జనసేన తెలిపింది. ఒంగోలు జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో బుర్రా మధుసూదన్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అంటున్న కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఇటు వైసీపీ కూడా 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మనం ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గంలో ఉన్న కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ గారిని ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇక్కడ బుర్రా మధుసూదన్ కందుకూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు కందుకూరు నియోజకవర్గానికి వచ్చారు, ఇక్కడ కందుకూరులో మీరు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మీరు ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మీకు వచ్చేటువంటి ఆదరణ ఎలా ఉంది? ముఖ్యమంత్రి గారి పథకాలన్నీ కూడా మాకు అందినాయి, మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి నాకు ఓటేస్తామని చెప్పి చెప్పడం నిజంగా ఆనందంగా ఉంది, సంతోషం వేస్తుంది. మీరు ఈ నియోజకవర్గానికి వచ్చారు, ఈ నియోజకవర్గంలో కూడా స్థానిక నేతలు కొంతమంది ఇప్పటికే ఉన్నారు. అయితే మీరు ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు తీరు, అవి ఈ స్థానికంగా ఉండేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిని మీరు ఏ విధంగా గుర్తించి వాటిని ప్రజల్లోకి, వాటి యొక్క పరిష్కారాలని ఏ విధంగా తీసుకెళ్తున్నారు? నాయకత్వంలో చిన్న చిన్న లోపాలు అన్నీ పట్టిలో ఉంటాయి, అవన్నీ కూడా మాట్లాడు కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని ముందుకు పోతున్నాను. పథకాలు అందరికీ అందినాయి కాబట్టి ప్రజలతో ప్రాబ్లం లేదు. మీరు చెప్పిన నాయకుల్లో ఉంటాయి లోపాలు, నాకు ఆ 10 రోజులు 10 రోజులు చిన్న ఉన్నాయి, అవన్నీ కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్మెంట్ చేస్తున్నాను. అందరూ సంతోషంగా నాకు సహకరిస్తున్నారు, ముందుకు పోతున్నాను, ప్రచారం చేసుకుంటాను. ఈ కందుకూరు నియోజకవర్గంలో ఉండేటువంటి మండలాల్లో ఉన్న ప్రధానమైనటువంటి సమస్యలని ఏ విధంగా పరిష్కరిస్తామని చెప్పి ప్రజలకు చెప్తూ ఉన్న పరిస్థితి జనరల్గా అయితే జగన్మోహన్ కాలంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందరికి ఇచ్చాం. పథకాల వల్ల ఏం ప్రాబ్లం లేదు, అందరికి అందినని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు పథకాలు అందినాయా, బట్ మేమైతే టీడీపీ మా పార్టీ మాదేనని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు అందరూ ఉన్నారు, అది కాకుండా కామన్ మన నోటర్లు, నోటర్లో చెప్తుంది ఒకటే,
మాకు న్యాయం చేసిన పార్టీకి మేము ఓట్లేస్తాం. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేశారు, మాకు పథకాలు ఇచ్చారు, మా జీవితాలు మారినాయి, మాకు అన్ని రకాలుగా 1 లక్ష నుంచి 10 లక్షల లబ్ధి చేకూరింది, మేము సపోర్ట్ చేస్తాం, అండగా ఉంటాం. రేపు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సీట్ ఇచ్చినా మేము ఓటేయదలుచుకున్నాం. అందులో మీరు వచ్చారు తప్పకుండా, మీరు ఈ కాన్స్టిట్యూన్సీ సుపరిచితులే, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేశారు, సేవా కార్యక్రమాలు చేశారు, తప్పకుండా మేము మీకు ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం, అండగా ఉన్నాం అని చెప్పి భరోసా ఇస్తున్నారని చెప్పి ధైర్యంగా నేను ముందుకు పోతున్నాను. ఇది ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏ ఇంటికి పోయినా సరే జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరించడమే కాకుండా దానివల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా పార్టీకి అండగా ఉంటామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. రాజకీయంగా ఏమైనా చిన్న చిన్న పొరపంచాలు ఉన్నా సంక్షేమ పథకాలు కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా అందినవి కాబట్టి సంక్షేమ పథకం అందుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పార్టీకి అండగా నిలుస్తున్నారని, ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన వస్తుందని చెప్పి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్. ఏపీలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణాజిల్లా గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ నియోజకవర్గంలో పర్యటించారు. విజయవాడ రూరల్ మండలం ఎనికపాడు కాలువకట్టె ఏరియాలో ప్రచారం నిర్వహించారు. వంశీతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్లోకి వలసలు పెరిగాయి. ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీలోకి క్యూ కడుతున్నారు. దీంతో సొంత పార్టీ నేతలు వలసలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు. కడియం చేరికతో కష్టపడే కార్యకర్తలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కడియం కాంగ్రెస్లో చేరితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాతే ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నికల్లో సింగాపురం ఇంద్రను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. కాంగ్రెస్లోకి వలసలు పెరిగాయి. ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీలోకి క్యూ కడుతున్నారు. దీంతో సొంత పార్టీ నేతలు వలసలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు. కడియం చేరికతో కష్టపడే కార్యకర్తలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కడియం కాంగ్రెస్లో చేరితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాతే ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నికల్లో సింగాపురం ఇంద్రను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు.
కడియం చేరికతో కాంగ్రెస్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రైట్ మురళి, కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ ఎదుట కేశంకాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేయడం జరిగింది. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని నిరసిస్తూ కూడా వారు నినాదాలు చేశారు. గోబాక్ కడియం గోబాక్ అంటూ కూడా నినాదాలు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా కడియం శ్రీహరి 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ లో కొనసాగారు. అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సింగాపురం ఇందిరా 10 ఏళ్ల పాటి నుంచి అక్కడ పనిచేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే 2 ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు కడియం శ్రీహరి పార్టీలో చేరడం వల్ల ఆమెకు నష్టం జరుగుతుంది. ఆమెతో పాటు ఉన్నటువంటి నిఖర్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని నిరసిస్తున్నామంటూ కూడా వారు ఆందోళన చేయడం జరిగింది. అయితే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్థానికంగా శేషన్ గణపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం కడియంకు ఎంపీ టికెట్ ఇస్తే ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు మా వైపు నుంచి. అలాగే కడియం శ్రీహరి మా బైన్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మాదిగలకు అవకాశం కల్పించాలి. ఇప్పటికే పెద్దపల్లి కావచ్చు, అలాగే నాగర్ కర్నూలు కూడా మాలల సామాజిక వర్గానికి కేటాయించారు. ఇప్పుడు బైన్ల మాదిగ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నది. ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీ రిజర్వ్ స్థానాలు అయినటువంటి 3 స్థానాల్లో మాదిక తెలంగాణలో అత్యధికంగా ఉన్న మాదిగలకు 2 స్థానాలు, 1 మాలలకు ఇవ్వాలంటూ కూడా మొదటి నుంచి డిమాండ్ వినిపిస్తుంది. అదే నేపథ్యంలో 2 స్థానాలు అటు నాగర్కర్నూలు కావచ్చు, అలాగే పెద్దపల్లి నియోజకవర్గాలు కూడా 2 ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు, మా సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు ఇచ్చారు. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి కాదంటూ కూడా ఇప్పుడు బైన్ల సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు ఈ టికెట్ కట్టబెడితే మాదిగ సామాజిక వర్గం నుంచి అసంతృప్తి రాజుకునేటటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా ఒక వైపు డిమాండ్ వస్తున్న నేపథ్యంలో. మరోవైపు కడియం శ్రీహరి పార్టీలోకి వస్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కిషన్ గణపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అక్కడ బై ఎలక్షన్ లో సింగాపురం ఇందిరాను మేము తప్పక గెలిపించుకుంటాం. ఆమె 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు. ఆమెను నమ్ముకొని, అలాగే పార్టీ నమ్ముకొని అక్కడ కష్టపడ్డటువంటి కార్యకర్తలకు గుర్తింపు తగ్గుతుంది. ఆ తర్వాత రాజీనామా కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం ఎంపీ టికెట్ ఇస్తే మాకు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదంటూ కూడా వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు చేరికలు జరుగుతూ ఉంటే చేరికలు జోసి అందుకున్న సమయంలో అదే సమయంలో కూడా అక్కడ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి వచ్చేటటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేనప్పుడు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగిన వారు తమపై ఒత్తిళ్లు చేశారు, ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అటువంటి నేతలే మరోసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తమను అణిచివేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితిలో నేతల రాకను అడ్డుకుంటామంటూ ఒక నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే నాటి నుంచి కూడా సింగాపురం ఇందిరా పలు నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహిస్తా ఉన్నారు. ఇవాళ ఉదయం కూడా స్టేషన్ గారంపూర్ సంబంధించినటువంటి కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ అనంతరం కూడా రాబోయే రోజుల్లో కడియం శ్రీహరికి పెద్దపీట వేస్తే మాత్రం ఊరుకోబోము, దాదాపు 2000 మంది కార్యకర్తలతో నల్ల జెండాలతో నిరసన తెలుపుతామంటూ కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.